हाय फ्रेंड्स, ना पेरु श्रीकांत गंगा विथ एसआरके यूट्यूब चैनल। फ्रेंड्स मन दीवाला चाला मंदी गुप्त निधुल गुरिंचि आलोचिस्तारु, दानि गुरिंचि तिरिगि 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 अलसिपोतारु। चेट्लु पुट्टलु अन्नी तिरिगि 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 अलसिपोयि ఏం చేయాలో అర్థం కాక పుచ్చల్లాగా తిరుగుతూ ఉంటారు ఫ్రెండ్స్. అలాంటి వాళ్లకు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరికైతే గుప్తనిధి దొరుకుతుంది, ఎవరికైతే గుప్తనిధి ప్రాప్తి పొందుతారు అని ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్. ముందుగా గుప్తనిధి దొరకాలంటే అదృష్టం ఉండాలి, పూర్వజన్మ సుకృతం ఉండాలి, పోయి అది మన పూర్వీకులదై ఉండాలి, అంటే మనదై ఉండాలి. అది తెలియకుండా చాలామంది ఎక్కడ కూడా తిరిగి చెట్లు చేమలు అడవులు వంకలు, కొందరు అంటారు మా దగ్గర, నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు, మా దగ్గర చూసే వాళ్ళు ఉన్నారు కానీ గుప్తనిధి ఎక్కడ ఉంటారో తెలియదని కొందరు అంటూ ఉంటారు. కొందరు అంటూ ఉంటారు మాకు డౌట్ ఉంది కానీ ఎక్కడ ఉంటారో ఎవరు చూస్తారో తెలియదని చెప్పేసి నాకు చాలామంది మెసేజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అలాంటి వారికే నేను ఈ వీడియో తీయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. గుప్తనిధి అన్నది ఎవరికి దొరుకుతుంది, ఎవరికి దొరకదు, అది దొరికేది ఉంటే ఎలా సంకేతాలు వస్తాయని చెప్పేసి ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్తే గుప్తనిధి అన్నది మన పూర్వీకులది, అప్పుడు ఎప్పుడో మన తాతలు కానీ మన ముత్తాతలు కానీ పెట్టింది అయి ఉండాలి, అది మన పేరు మీద ఉండాలి, మనకు ప్రాప్తి పొందడానికి ఉండాలి. అలాంటప్పుడు మనకు కొన్ని సంకేతాలు వస్తాయి ఫ్రెండ్స్. ఆ సంకేతాలు ఏంటంటే ఫ్రెండ్స్, మనం పడుకున్నప్పుడు మన కలలో మన పూర్వీకులు కానీ లేదా ఒక దీపం వెలిగినట్లు కానీ లేదా ఒక తెల్ల పాము ఎప్పుడు కలలో వస్తూ కలలో కనిపిస్తూ లేదా మీకు రియల్గా కానీ ఎక్కడన్నా మీకు తెలిసిన చోట ఆ తెల్ల నాగం పాము మీకు కనిపించింది అనుకోండి, అంటే మీ పూర్వీకులు మీకు అక్కడ సంకేతాలు ఇస్తున్నారు అని అర్థం. మన పూర్వీకులు పెట్టుకున్న నిధికి ఆ తెల్ల నాగం పాములు అనేటివి కావాలి ఉంటాయి. అందుకే ఫ్రెండ్స్ ఇలాంటి సంకేతాలు వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు ట్రై చేస్తే మంచిదని నా ఒపీనియన్. కానీ ఎలాంటి సంకేతాలు రాకుండా చాలా కష్టపడి ఓపికతోటి గద్ద గద పిచ్చుకల కోసం తిరిగినట్లు తిరిగి 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 అలసిపోయి తర్వాత లైఫ్ మీద ఇంట్రెస్ట్ పోతుంది ఫ్రెండ్స్. అలా కాకుండా మనది అన్నప్పుడు మనకు సంకేతాలు వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. అలాంటప్పుడే మనం ట్రై చేస్తే మంచిది అని నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది అన్నది మన ఇండియాలో చట్ట ప్రకారం నేరం, దీన్ని వెతికినా కానీ నేరం. ఇంకోటి ఏంటంటే కొందరికి అదృష్టం ఉన్నా కానీ అది ప్రాప్తి ఉండదు. మొన్ననే లేటెస్ట్గా మహారాష్ట్రలో కొందరికి బంగారం దొరికింది, 5-6 కోట్ల రూపాయల బంగారం దొరికింది. కాకపోతే వాళ్ళు ఏం చేసిండ్రు, వాళ్ళకు ప్రాప్తి లేదు కాబట్టి పంపకాల దగ్గర గొడవ వచ్చేసి అది గవర్నమెంట్ వరకు వెళ్ళిపోయింది, పోలీస్ వరకు వెళ్ళిపోయింది, కేసు అయిపోయింది. అలాగే మనకు మనది రాస్పెక్ట్ ఉండాలి. అలాగే ఇంకో సంకేతం ఏంటంటే మనకు కళలో కమలం పువ్వు కనిపించినా కానీ లేదా కమలం పువ్వు ఆకులు మనం అన్నం తిన్నట్లు కనిపించి సంకేతాలు వచ్చినా కానీ మనకు గుప్తనిధి అన్నది దొరుకుతుంది, దాని ప్రాప్తి ఉందని అనుకోవాలి. అలాగని దాని గురించి మాత్రం తిరగదు ఫ్రెండ్స్, ఎందుకంటే అది మనకు దక్కేది ఉంటే అనుకోకుండానో తెలుసో తెలియకుండా మనం దాని దగ్గరికి వెళ్తాము, లేదా అదే మన దగ్గరకు వస్తుంది. మనకు దొరికే అదృష్టం ఉంటే మనకు వస్తుంది. ఒకటి, చాలామంది దాని మీదనే పడి దాని గురించే తిరిగి తిరిగి ఉంటారు. అలా కాకుండా ఓపుతోటి మనం చేసుకునే పని మనం చేసుకుంటూ దాని గురించి వెయిట్ చేయడం మంచిది. సపోజ్గా మన పులి అన్నది దాన్ని చూడండి, అది వేటాడే ముందు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలానే మన పని మనం చేసుకుంటూ దాన్ని చూస్తే మంచిది అని అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే మన సంకేతాలు మన పూర్వీకులు ఏదైనా గుళ్ళ దగ్గర కానీ ఏదైనా పాత ఇండ్ల దగ్గర కానీ పెద్ద పెద్ద చెట్టు పురాతన చెట్ల దగ్గర కానీ
కనిపించారంటే మన పూర్వీకులు మనకు సంకేతాలు ఇస్తున్నారు అని అర్థం ఫ్రెండ్స్. అప్పుడు మనం ట్రై చేసినా దానికో ఫలితం ఉంటుంది. దానికి కూడా లక్ష్మీ కుబేరుడు వాళ్ళ ఆశీస్సులు ఉండాలి ఫ్రెండ్స్. వాళ్ళ ఆశీస్సులు ఉన్నప్పుడే మనకు ఏదైనా దొరుకుతుంది. బంగారానికి డబ్బులకు లక్ష్మీ దేనికైనా లక్ష్మీ కుబేర కటాక్షం ఉండాలి ఫ్రెండ్స్. నా వీడియో ఇంతటికి ముగిస్తున్నాను ఫ్రెండ్స్. నా వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ మధ్యలో నాకు వ్యూస్ కూడా రావట్లేదు. కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.